మానవ జీవితంలో డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం. ఆ డబ్బు కోసమే రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టాలు పడుతూనే ఉంటారు. ఎంత కష్టపడినా సరే వచ్చిన జీతం సరిపోకపోవటంతో అప్పులు చేస్తూ ఉంటారు. ఆ అప్పులు తీర్చడానికి రెట్టింపు కష్టపడినా అప్పులు మాత్రం తీరవు. ఈ అప్పుల సమస్యలతో సామాన్యుడి దగ్గర నుండి ధనవంతుడి వరకు ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతూనే ఉన్నారు. అప్పులు అవసరం కోసం చేస్తారు, లేదా అత్యాశతో చేస్తారు, లేదా వ్యసనాలకు బానిసలై చేస్తారు. ఇల్లు కట్టుకోవటం ఓ కళ. దాన్ని నెరవేర్చుకోవడానికి బ్యాంకుల్లో లోన్లు లేదా అప్పులు చేస్తారు. వ్యాపారం ప్రారంభించడానికి అప్పులు చేస్తారు. పిల్లలను చదువుల కోసం విదేశాలకు పంపడానికి అప్పులు చేస్తూ ఉంటారు. వీటిని మంచి ఉద్దేశం, పాజిటివ్నెస్ ఇచ్చే అప్పులుగా చెప్తూ ఉంటారు. అప్పటికే వారికి ఒక చిన్న ఇల్లు ఉంటుంది, కానీ ఉన్నదానితో సంతృప్తి చెందక అత్యాశకు పోయి బంగ్లాలు, పెద్ద పెద్ద మేడలు కట్టాలని, కొనాలని అప్పుల పాలవుతూ ఉంటారు. ఇక చివరిగా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని పాడు చేసి వ్యసనాలకు బానిసలై ఉన్న డబ్బు సరిపోక ఇంకొంతమంది అప్పులు చేస్తూ ఉంటారు. ఇలా అప్పులు మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. మొదటి రకం అప్పులో ఒక సాటిస్ఫాక్షన్, సంతృప్తి ఉంటాయి, ఎందుకంటే అప్పు చేసిన దానికంటూ ఒక సరైన కారణం ఉంది. ఇక మిగిలిన రెండు రకాల అప్పులు జీవితాన్ని పాడు చేసేవిగా ఉన్నాయి. వాటి వలన ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు. కాబట్టి అత్యాశకు పోకుండా మీకు ఉన్నంతలో సంతృప్తిగా జీవించటం నేర్చుకోండి. ఉండడానికి ఇల్లు ఉంటే చాలు, బంగ్లాలు అవసరం లేదు. వేసుకోవడానికి, తిరగడానికి సరైన బట్టలు, బైక్ ఉంటే చాలు. కాస్ట్లీ డ్రెస్సులు, కార్లు అవసరం లేదు. ఇలాంటి కారణాలకు అప్పు చేయటం అంటే పులిని చూసి పిల్లి వాతలు పెట్టుకున్నట్లుగా ఉంటుంది. వీటి వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు, కష్టాలు, బాధలే ఉంటాయి. అప్పుల బాధలు పడలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉన్నారు. మరికొంతమంది రాత్రికి రాత్రి ఊరు వదిలేసి పారిపోయిన వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులన్నీ అప్పులు చేయటం వలనే కలుగుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక వేరే మార్గాలు లేవు అనే సందర్భాలలో కొంతమంది అప్పులు చేస్తూ ఉంటారు. వారి మంచి ఆలోచన శక్తి కలిగి మీకు వచ్చే ఆదాయం ఎంత, మీ ఖర్చులు ఎంత అవుతున్నాయి, ఎంత మిగులుతుంది వంటి విషయాలపై జాగ్రత్త తీసుకుని అప్పులు తీర్చాల్సి ఉంటుంది. ప్రతి చిన్న సమస్యకు చావు సమాధానం కాదు. పరిష్కారం లేకుండా ఎలాంటి సమస్యలను భగవంతుడు మనకు ఇవ్వడు. పరిష్కారం మన సమీపంలోనే ఉంటుంది, కానీ సమస్యలు ఉన్నాయని వాటిని మనం పట్టించుకోకుండా శాశ్వత పరిష్కారంగా చావుని ఎంపిక చేసుకుంటాం. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి సమాజంలో మంచి పేరు ఉంది, కానీ లక్షల్లో అప్పులు ఉంటాయి. వ్యాపారంలో పార్ట్నర్స్ మోసం చేయటంతో నష్టాలు, అప్పుల్లో కూరుకుపోయి చావే పరిష్కారం అనుకుంటాడు. కానీ ఒక్కసారి ఆలోచించి తనకు కోట్లు విలువ చేసే ఇంటిని తాకట్టు పెట్టి లక్షల్లో ఉన్న అప్పులు తీర్చి మిగిలిన డబ్బుతో మరలా చిన్న వ్యాపారం ప్రారంభించి సమాజంలో తనకున్న మంచి పేరుతో మరలా ఉన్నత స్థానానికి ఎదుగవచ్చు. ఇలా పరిష్కారం మనం చేసే ఆలోచన విధానంలో ఉంటుంది. చైనా ఫెంగ్ షుయి శాస్త్రం ప్రకారం పసుపు రంగు కాగితంపై మీరు అప్పు తీర్చాల్సిన వారి పేరు రాసి పూజా మందిరంలో పెట్టినా, లేదా రాగితో చేసిన తాబేలు విగ్రహం క్రింద పెట్టినా మీ అప్పు అతి త్వరలోనే తీరిపోతుంది. అదేవిధంగా ఆదివారం రోజున మీరు ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొద్దిగా గల్లులు ఉప్పు వేసి శుభ్రం చేయటం వలన మీకు ఉన్న అప్పుల సమస్యలన్నీ తీరిపోవటమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం వెనువెంటనే కలుగుతుంది. కావున మీరు కూడా అప్పులు ఉన్నాయని వేదన పడి ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోకుండా రేపు ఆదివారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఇక మీరు ఎలాంటి అప్పుల బాధలు ఉండవు. అలాగే జీవితంలో ధనానికి లోటు లేకుండా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.